నేనైతే చాలా బాగున్నాను అండ్ ఇది వచ్చేసరికి గోరింటాకు అన్నమాట సో గోరింటాకు నేను తీసుకొని 2 డేస్ అయ్యింది సో 2 డేస్ అయినా కూడాని నేను గోరింటాకు రుబ్బలేదు అన్నమాట సో మర్చిపోయాను అండ్ ఇదైతే కవర్ లో పెట్టేసి అలాగే ఫ్రిజ్ లో కూడా పెట్టలేదు అన్నమాట సో ఫ్రిజ్ లో కూడా పెట్టకపోవడం వల్ల కొంచెం ఇలాగ అయ్యింది అండ్ చాలా వరకు ఆకు అయితే బానే ఉంది కొంచెం అక్కడక్కడ మాత్రం ఆకు చూస్తున్నారు కదా అలా అయ్యింది అన్నమాట సో ఈ రోజు అయితే మనం మన గూగుల్ మాత కొన్ని చిట్కాలు అనేది మనకు చెప్తూ ఉంటుంది కదా సో ఆ చిట్కాల్లో ఒక చిట్కా పాటిస్తున్నాం అన్నమాట అంటే నాకైతే అంతగా ఎక్కువ పండదు అన్నమాట ఎప్పుడు కూడాని సో అంటే నాకు కొంతమంది శరీర తత్వాన్ని బట్టి కూడా పండుతుంది అంటారు కదా సో అలా కూడా కాదు ఇక ఈసారి మాత్రం బాగా పండుతుంది చిట్కాలు ఉపయోగిస్తే అని అనుకుంటున్నాను సో అందులో అలాగే చూపించారనమాట గూగుల్ మాత చూపించిందనమాట మనకి అందుకని ఇప్పుడు మనమైతే ఇది ఫస్ట్ ఇలాంటి కొమ్మలన్నీ ఉన్నాయి చూసారా ఇవన్నీ గుచ్చుకుంటూ ఉంటాయన్నమాట లేతగా ఉన్నవైతే ఉంచేయాలి అండ్ కొన్ని లేవంటే మాత్రం అవి తీసేసుకోవాలన్నమాట లేదంటే కనుక మనం కట్ మనం మిక్సీ పట్టినా కూడాని ఇవన్నీ అలాగ అడ్డుగా ఉండిపోయి బాగా ఏమంటారు డిజైన్ అది ఏ చిన్న డిజైన్ చేసుకున్నా కూడా మనకి బాగోదు అనమాట అందుకని మనం ఫస్ట్ అయితే మనం ఇవన్నీ ఒకసారి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకొని ఇదంతా కూడా శుభ్రం చేసేసుకుందాం శుభ్రం చేసేసుకున్న తర్వాత ఇందులో ఏం కలుపుతానని చూపిస్తాను ఇప్పుడైతే ఇగో ఎండిపోయిన పుల్లలన్నింటినీ తీసేసానమాట కొంచెం ఇలాగ ఎండిపోయిన పుల్లలన్నీ తీసేసుకుంటే మనకి బాగుంటుంది అయితే ఇందులో ఏంటంటే చిన్న చిన్న కాడలు చెప్పాను కదా పచ్చిగా ఉన్నవి చిన్న చిన్నవి కొంచెం అంటే ఇలాగ ఉన్నావన్నమాట వీటిని మాత్రం మనం అలా ఉంచేసుకొని ఇంకా వీటి దాన్ని అయితే ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాము అండ్ అందరూ అంటున్న విధంగా ఏంటంటే ఇది చిట్కాలు అనేది ఎంతవరకు అనేది నాకు తెలియదు కానీ నార్మల్గా అయితే మనం ఉత్తి గోరింటాకుని రుబ్బేసుకున్నా కూడాని మన చెయ్యి వేడి అదే శరీరతత్వం వేడి ఉంటే కనుక మనకి ఖచ్చితంగా బాగా అంటే బాగా పండుతుంది అండ్ ఇలాంటి అంటే కొంచెం నేనైతే ఎందుకు సెర్చ్ చేశానంటే ఇది ఆకు కొంచెం పాడైంది కదా అందుకని ఓకే పండుతుందా లేదా అన్నది దాంతో నేనైతే గూగుల్లో సెర్చ్ చేశానన్నమాట సో అందులో కూడా మనం నార్మల్గా మనం పాతకాలంలో ఎలా చేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఒక చిన్న ఒక్కటి ఒక్కటి యాడ్ చేశారు అది యాడ్ చేసి చూపిస్తాను ఏం చేస్తాను అనేది అండ్ కొంచెం చింతపండు అనేది కూడా ఇక ఇప్పుడు గోరింటాకు అంతా కూడా ఫస్ట్ మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి నేనైతే కొంచెం పెద్ద జారే తీసుకున్నాను కాబట్టి ఒకేసారి వేసేసుకుంటున్నాను చిన్న మిక్సీ జార్ అయితే కనుక కొంచెం ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒక రుబ్బు రుబ్బి అదే కొంచెం రుబ్బిన తర్వాత మళ్ళీ ఒకసారి అదే మిగిలిన ఆకంతా కూడా వేసుకోవాలన్నమాట అలా అయితే కనుక కొంచెం కొంచెంగా చేసుకుంటే కనుక మనకి బాగా ఏమంటారు పేస్ట్ అవుతుంది అనమాట లేదంటే ఆకంతా అలా ఉండిపోయి ఎంత ఇబ్బంది అయిపోతుంది అనమాట అందుకని అండ్ ఇది ఫస్ట్ అయితే ఒక తిప్పు తిప్పేద్దాము తర్వాత మనం ఈ చింతపండుని కలుపుకుందాము ఒక తిప్పు తిప్పుకున్నాం కదా అండ్ ఇప్పుడైతే ఇందులో ఏంటంటే చిన్న వాటర్ అనేది వేసి ఒక తిప్పు తిప్ప అనమాట లేదంటే అస్సలు ఆకు అనేది అవ్వదు అండ్ తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్తో సహా వేస్తాను ఎందుకంటే నేను కొన్ని కదా వాటర్ ఎలాగో మనం నానబెట్టుకుంది కూడా కొంచెమే కాబట్టి కొంచెం వాటరే ఉన్నాయి కాబట్టి వేసేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఇందులోని అసలైన ఇంగ్రీడియంట్ కలుపుదాము ఏంటంటే కొంచెం పంచదార అంతేనండి కొంచెం అంటే కొంచెం పంచదార ఇది కలుపుకొని మనం మిక్సీ పట్టేసుకొని పెట్టుకుంటే కనుక బాగా అంటే బాగా పండుతుంది అండ్ నేను పండి పెట్టుకున్న తర్వాత కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకుందాము గోరింటకు మొత్తం పేస్ట్ అయిపోయిందనమాట ఇంకా ఇదంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు చక్క పెట్టుకుందాము అండ్ ఇదివరకు రోజుల్లో ఏంటంటే రుబ్బేవాళ్ళం కాబట్టి చక్కగాని రుబ్బినప్పటికే మొత్తం అంతా కూడాని అమ్మవాళ్ళు రుబ్బుతూ ఉంటే వెనక అట్లా వెళ్ళి నేను తోస్తూ ఉండేవాళ్ళం అనమాట అప్పటికే చక్కగాని చేతులంతా కూడా గోరింటకు అయిపోతూ ఉండేది ఇప్పుడైతే ఇలాగా మిక్సీలో పట్టాము కదా సో నాకైతే ఇక నా హ్యాండ్ అయితే కనుక అంత రెడ్ షేమ్ అవ్వలేదు ఇందులో పెట్టినా కూడాని ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ నాకైతే ఎప్పుడు పండదు అనమాట ఎక్కువ నాకు ఈ శరీరం చాలా చల్లని శరీరం అనమాట అండ్ వేడి శరీరానికి అయితే మాత్రం బాగా పండుతుంది అండ్ ఆషాఢ మాసంలో మీరు పెట్టుకున్నారా మరి గోరింటకు
నేనైతే ఇవాళ పెట్టేసుకుంటున్నాను. మీరు కూడా ఎవరైనా పెట్టుకుంటే కనుక నాకు మంచి మంచి డిజైన్స్ ఏమైనా ఉంటే చెప్పండి అబ్బా. ఎందుకంటే చాలామంది ఈ గోరింటాకుతోనే చక్కగా మంచి మంచి డిజైన్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. నేను చూశాను కూడా నాకైతే ఏ డిజైన్స్ రావు. సో చందమామ పెట్టేసి చుక్కలు పెట్టేస్తూ ఉంటాం అంతే ఇంకా ఎప్పుడు కూడాని. మీకు ఏమైనా డిజైన్స్ తెలిస్తే కనుక నేను డిస్క్రిప్షన్లోని నా మెయిల్ అడ్రస్ ఇస్తాను, దానికైతే పంపించండి, నేను మన ఛానల్లో కూడా షేర్ చేస్తాను. ఓకేనా? ఇక ఇదైతే గిన్నెలోకి తీసేద్దాం. ఫస్ట్ ఎలా ఉంది అనేది నేను ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను, పెట్టుకున్న తర్వాత నాకు ఎలా పండింది అనేది. ఓకేనా? గోరింటాకు తీసి పెట్టాను, గిన్నెలో పెట్టాను, కానీ అప్పటికే కలర్ వచ్చేసింది అనమాట. అంటే బాగా పండుతుంది, చిట్కా పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. మిగిలిన బ్లాగ్ అంతా కూడా చూసేయండి, ఎండింగ్ దాకా చూడండి. ఇవాళంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. డాడీ నువ్వు వడ్లకు ఈ వీడియోలు డాడీ ఇంకా మొత్తానికి మేమైతే గోరింటాకు అనేది ఇలా పెట్టేసుకున్నాము. నేనైతే సింపుల్గా చెప్పాను కదా ఆల్రెడీ. సో నాకైతే ఇలాగే వచ్చనమాట చందమామ అండ్ చుక్కలు అంతే ఇలాగా పెట్టుకున్నాను. అండ్ పిల్లలకు కూడా అలాగే చందమామతో పెట్టాను, అండ్ మా వారికి కూడా అలాగే పెట్టించుకున్నారు అనమాట. సో మొత్తానికైతే మేమైతే ఇలాగ గోరింటాకు అనేది పెట్టుకున్నాము. అండ్ మార్నింగ్ అయ్యేటప్పటికి మొహాలకి దుప్పట్లకి అంతా కూడా చేసేసారు అనమాట. సో పిల్లలు కదా, ఇంకా మొత్తం అంతా అలా అయిపోయింది. అండ్ మొత్తం కానీ గోరింటాకు మాత్రం చాలా అంటే చాలా బాగా పండిందండి. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో, అయితే లైఫ్లోనే ఫస్ట్ టైం చెప్తున్నాను కదా నిజంగానే, ఇంత రెడ్గా పండడం నాకు. నార్మల్గా అయితే మధ్యలో చూడండి ఎల్లో కలర్ ఉంది చూసారా, అక్కడక్కడ అని లైట్ ఎల్లో షేడ్ వస్తుంది చూసారా, ఆ షేడ్లో ఎప్పుడు పండుతుందన్నమాట. ఇంకా కానీ ఫస్ట్ టైం ఇలాగా రెడ్ కలర్లో పండింది. అండ్ దానికి మెయిన్ కారణం వచ్చేసరికి మనం పంచదార వేసాం కదా. అండ్ ఒక్కొక్కసారి చూడండి మనకి మెహందీ పెట్టుకున్నప్పుడు కూడా కోన్ మెహందీ పెట్టుకుంటాం కదా, పెట్టుకున్న తర్వాత కూడా పంచదార పాకం వాటర్లో మిక్స్ చేసి పంచదారని పైన అప్లై చేస్తాం కదా. మనం ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇందులోనే పెట్టేసాం కాబట్టి అది అంతా కూడా గోరింటాకు ఊడిపోకుండా ఉందన్నమాట. దానివల్ల బాగా అంటే బాగా పండింది. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.